నేను సపోర్ట్తో పైకి వచ్చినవాడిని కాదు సోలోగా పైకి వచ్చినవాడిని సోలోగా పైకి వచ్చినవాడిని మాస్ మహారాజా రవితేజకు కిలాడి దర్శకుడు రమేష్ వర్మకు మధ్య సరిగ్గా పొసగడం లేదా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా ఇన్నాళ్ళు ఇండస్ట్రీకి తెలిసిన గొడవ కాస్త ఇప్పుడు పబ్లిక్కి తెలిసిందా అసలు వాళ్ళిద్దరి మధ్య చిచ్చురేపిన మ్యాటర్ ఏంటి మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అయితే రీసెంట్ గా కిలాడీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సో సో టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా అయితే ఈ మూవీ డైరెక్టర్ రవితేజపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ తెగచక్కర్లు కొడుతోంది ఇద్దరికి అసలు పడడం లేదని టాక్ వినిపిస్తోంది అయితే ఆ మాటలకు మరింత బలం చేకూరేలా కిలాడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ స్పీచ్ చూస్తే అటువంటి అనుమానాలు కలిగించాయి కిలాడీ సినిమా చేయడానికి దర్శకుడు కారణం కాదని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది పైగా క్రెడిట్ మొత్తం రచయితకు కట్టబెట్టాడు దీంతో రవితేజ మాటలకు అర్ధాలే వేరులే అనేది ఇండస్ట్రీ టాక్ కిలాడీ సినిమాలో దర్శకుడు రమేష్ వర్మ క్రెడిట్ ఏమీ లేదా స్టేజ్ మీద రవితేజ అలా అనేసాడేంటి ఇన్నాళ్ళు ఇండస్ట్రీకి తెలిసిన గొడవ పబ్లిక్ స్పేస్ లోకి వచ్చిందా ఈ మ్యాటర్లోకి లోకి డైరెక్టర్ భార్య ఎందుకు ఎంటర్ అయింది అసలు ఏం జరిగింది రవితేజ వర్సెస్ డైరెక్టర్ రమేష్ వర్మ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ కొనసాగుతోందని వార్తలు బేసిక్ బేసిక్గా తాను అదృష్టాన్ని నమ్మనని కష్టాన్ని నమ్ముతానని రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాడు రమేష్ వర్మను చూస్తే అదృష్టాన్ని నమ్మే శాతం కొంచెం పెంచాలని ఉందని చిన్న సైటర్ వేశాడు రమేష్ వర్మ అదృష్టం జాతకం పేరు కోనేరు సత్యనారాయణ అని సినిమా విడుదలకు ముందు ఆయన దగ్గర నుంచి రమేష్ వర్మ కారు కొట్టేశాడని రవితేజ అనేశాడు ఇదిలా ఉంటే డైరెక్టర్ రమేష్ వర్మ వైఫ్ రవితేజ పై చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి హీరో రవితేజను ఉద్దేశిస్తూ చీప్ యాక్టర్ అంటూ కమెంట్ చేశారు ఆమె ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తూ ఉండగానే రమేష్ వర్మ భార్య చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది అంటూ పోస్ట్ పెట్టారు రేఖా వర్మ ప్రస్తుతం ఈ పోస్ట్ కలకలం రేపుతోంది డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రవితేజ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి రమేష్ వర్మ రవితేజకు షూటింగ్ లో ఏవో మనస్పర్ధలు వచ్చాయని గుసగుసలు అప్పట్లోనే గట్టిగా వినిపించాయి అవన్నీ నిజమో కాదో కానీ కిలాడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం హీరో దర్శకుడు మధ్య సత్సంబంధాలు లేవనే విషయాన్ని బయటపెట్టింది పైగా డైరెక్టర్ భార్య కూడా కిలాడిపై షాకింగ్ కమెంట్స్ చేయడంతో దీని వెనక ఏం జరిగి ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది రవితేజ రమేష్ వర్మ మధ్య డైరెక్టర్ భార్య చిచ్చు పెట్టిందని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలపండి